Namaskar doston, please subscribe our KM Rao education channel. Today our topic Anglo-Mysore yuddhalu. Inga manam topic laku vellinatlayite Mysore samrajyam Mysore Nawab, Hyderabad, Chengalpattu, 1767 ఓడిచారు.
టిప్పు సుల్తాన్ ప్రారంభం ఆక్రమించడం జరిగింది. పాల్గొన్న గవర్నర్ జనరల్ కారణం వారిస్తే జనరల్ నెడో, అదే మైసూర్ నవాబు అయితే టిప్పు సుల్తాన్. ఇద్దరు 1792లో టిప్పు సుల్తాన్ వాటంతో శ్రీరంగపట్నం సంయుద్ధం ముగిసింది. జాగ్రత్త ఉత్తరకు వచ్చిన కోర్టు నుండి మమాశ్రీ అంటే మద్రాసు మంగళూరు శ్రీరంగపట్నం. మద్రాసు సంధి మొదటి ఆంగ్ల మైసూర్ యుద్ధం, మంగళూరు సంధి రెండవ ఆంగ్ల మైసూర్ యుద్ధం, శ్రీరంగపట్నం సంధి మూడవ ఆంగ్ల మైసూర్ యుద్ధం. ఇక నెక్స్ట్ నాలుగో ఆంగ్ల మైసూర్ యుద్ధం 1799. నాలుగో ఆంగ్ల మైసూర్ యుద్ధం జరగడానికి కారణం ఏంటంటే కనుక పెంచివారి సైన్యం భారత్లో మైసూరులో ప్రవేశించిన నెపంతో ఫ్రెంచ్ వారి సైన్యం మైసూరులో ప్రవేశించిన నెపంతో టిప్పు సుల్తాన్ పై యుద్ధాన్ని నడిపించారు. యుద్ధంలో పాల్గొన్న గవర్నర్ జనరల్ ఎవరి కనుక వెల్లస్లీ, బెంగాల్ టైగర్ కంపెనీ యాక్టర్గా పేర్కొనబడతారు. జనరల్ సెవెంత్ కనుక ఆర్థర్ వెల్లస్లీ ఎవరంటే బ్రదర్ ఆఫ్ వెల్లస్లీ సోదరుడు. ఇంకొక జనరల్ ఎవరి కనుక తుబాక్. యుద్ధం 1799లో టిప్పు సుల్తాన్ మరణంతో ముగిసింది. యుద్ధం టిప్పు సుల్తాన్ మరణంతో ముగిసింది. మనం చూసుకున్నట్లయితే నాలుగవ ఆంగ్ల మైసూర్ వార్ 1799లో జరిగింది. రీజన్ ఏంటంటే ఫ్రెంచ్ సైన్యం మైసూర్లో ప్రవేశించిందని. అయితే యుద్ధంలో పాల్గొన్న గవర్నర్ జనరల్ ఎవరంటే వెల్లస్లీ, జనరల్ సెవెంటీ ఆర్థర్ వెల్లస్లీ మరియు తుబాక్, అదే మైసూర్ నవాబు కాబట్టి టిప్పు సుల్తాన్. యుద్ధం టిప్పు సుల్తాన్ మరణంతో 1799లో ముగిసింది. టిప్పు సుల్తాన్ యొక్క సమాధి ఎక్కడంటే శ్రీరంగపట్నంలో ఉంది. టిప్పు సుల్తాన్ యొక్క సమాధి ఎక్కడంటే శ్రీరంగపట్నంలో ఉంది. టిప్పు సుల్తాన్ యొక్క సమాధి, టిప్పు సుల్తాన్ యొక్క రాజధాని శ్రీరంగపట్నం. టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నంలో స్వేచ్ఛ వృక్షం, ట్రీ ఆఫ్ లిబర్టీ స్వేచ్ఛ వృక్షాన్ని నాటాడు. అదే టిప్పు సుల్తాన్ ఫ్రెంచ్ వారి యొక్క జాకోబిన్ క్లబ్ లో చేరాడు. జాకోబిన్ క్లబ్ అంటే జాకోబిన్ క్లబ్ అనేది రాజకీయ వ్యతిరేక ఏర్పడినటువంటి ఫ్రెంచ్ లో ఒక ప్రధాన గుర్తు అండి. యొక్క జాకోబిన్ క్లబ్ లో చేరిన వ్యక్తి టిప్పు సుల్తాన్ చేరాడు అనమాట. ఒక గొప్ప వ్యక్తి టిప్పు సుల్తాన్, ముస్లిం వ్యక్తి, ముస్లిం రాజు అయినప్పటికీ కూడా ఇప్పుడు మత సహనాన్ని పాటించి శివ పార్వతుల ముద్రతో ఉన్నటువంటి న్యాయం నిలిచే గొప్ప మత సహన గల రాజు అనేది కనుక టిప్పు సుల్తాన్. ఇక మనం చూసుకుంటే టిప్పు సుల్తాన్ నెపోలియన్ యొక్క సహాయాన్ని అందించారండి. అందుకే టిప్పు సుల్తాన్ ని మొట్టమొదటి జాతీయవాదిగా పేర్కొంటారు. మొట్టమొదటి జాతీయవాది అంటే టిప్పు సుల్తాన్. మైసూర్ టైగర్ ఎవరంటే టిప్పు సుల్తాన్. మైసూర్ టైగర్ టిప్పు సుల్తాన్, బెంగాల్ టైగర్ వెల్లస్లీ, మైసూర్ టైగర్ టిప్పు సుల్తాన్, మొట్టమొదటి జాతీయవాది టిప్పు సుల్తాన్. అదే మొట్టమొదటి జాతీయోద్యమ నాయకుడు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. అదే మొట్టమొదటి జాతీయ కవి ఎవరంటే హెన్రీ విబియన్ డెరాజియో. మొట్టమొదటి జాతీయ కవి హెన్రీ విబియన్ డెరాజియో. ఇలా పాపం ఈ యొక్క మైసూర్ సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకోవడం జరిగింది. అయితే టిప్పు సుల్తాన్ మరణ అనంతరం వెల్లస్లీ ప్రవేశపెట్టినటువంటి సైన్య సహకార పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారంటే సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది నాన్ ఇన్నోవేషన్ పాలసీ అంటారు. ఈ నాన్ ఇన్నోవేషన్ పాలసీ ప్రవేశపెట్టినారంటే వెల్లస్లీ 1798 లో ప్రవేశపెట్టింది నాన్ ఇన్నోవేషన్ పాలసీ సైన్య సహకార పద్ధతి. సైన్య సహకార పద్ధతి అంటే ఏ రాజు అయితే సైన్య సహకార పద్ధతిపై సంతకం పెట్టాడో ఆ రాజుకి బ్రిటిష్ వారు సహాయం చేస్తారు సైన్యాన్ని. కాకపోతే ఆ యొక్క సైన్యాన్ని మనమేసే ఆ స్వదేశీ రాజు సైన్యాన్ని భరించాలి. అక్కడ ఉండడానికి కానీ జీర్ణపంచాలి కానీ మొత్తం చూసుకొస్తారు స్వదేశీ రాజు. దీనివల్ల ఇది ఎక్కువ ఖర్చు అవడం వల్ల రాజు భరించలేకపోయేవారు అన్నమాట. ఈ 1798లో తొలిసారిగా సంతకం పెట్టిన నవాబు ఎవరంటే హెచ్బైడ్ నవాబు, హైదరాబాద్ నవాబు నిజాం అలీ ఖాన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, నిజాం అలీ ఖాన్ యొక్క హైదరాబాద్ నవాబు నిజాం అలీ ఖాన్ తొలిసారిగా సైన్య సహకార పద్ధతిపై సంతకం పెట్టాడు. రెండోసారి పెట్టిన 1799 కృష్ణరాజు వడయార్ త్రీ. టిప్పు సుల్తాన్ మరణానంతరం వెల్లస్లీ కృష్ణరాజు వడయార్ త్రీని నామమాత్రపు రాజుగా చేసి 1799లో సైన్య సహకార పద్ధతిపై సంతకం పెట్టి నవాబుగా నియమించాడు అన్నమాట. 1832లో విలియం బెంటిక్ మైసూర్ సామ్రాజ్యాన్ని బ్రిటన్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు 1832. 1882లో లార్డ్ రిప్పన్ యొక్క మైసూర్ సామ్రాజ్యాన్ని తిరిగి చామరాజు నైననే మైసూర్ చక్రవర్తి
చెప్పుకోవడం జరిగింది. చామరాజు నయననే మైసూర్ చక్రవర్తి చెప్పడం జరిగింది. చామరాజు నయనతో పరిపాలించిన వ్యక్తి అంటే కృష్ణరాజు వడయార్ పోర్. కృష్ణరాజు వడయార్ పోర్ కృష్ణరాజు వడయార్ పోర్ యొక్క ఆస్థానంలో వ్యక్తి అంటే మాసుగుండ విశ్వేశ్వరయ్య. మాసుగుండ విశ్వేశ్వరయ్య విశ్వేశ్వరయ్య ఎవరి ఆస్థానం అంటే కృష్ణరాజు వడయార్ పోర్ యొక్క ఆస్థానం ఉన్నారు. 1947లో జయచామరాజు అనే రాజు ఈ యొక్క మైసూరు నవాబు జయచామరాజు అనే మైసూరు నవాబు ఈ యొక్క మైసూరు సామ్రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. మైసూరు సామ్రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసినామంటే జయచామరాజు మైసూరు సామ్రాజ్య స్థాపకుడే చిలకదేవర కృష్ణరాజు వడయార్. అదే మైసూరు సామ్రాజ్యంలో గొప్ప వ్యక్తి సైన్యాధిపతి గొప్ప వ్యక్తి ఏంటంటే హైదరాలి. అదే మైసూరు సామ్రాజ్యంలో గొప్ప వ్యక్తి ఎవరంటే టిప్పు సుల్తాన్. అదే సైన్య సాగర్ పథకం సముద్ర పెట్టిన మైసూరు నవాబు ఏమంటే కృష్ణరాజు వడయాత్రి. కృష్ణరాజు వడయాత్రి సైన్య సాగర్ పథకం మొట్టమొదటి ప్రవేశపెట్టిన వ్యక్తి ఏమంటే కనుక ఈ యొక్క వెల్లశ్రీ. వెల్లశ్రీ సైన్య సాగర్ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. అదే వెల్లశ్రీ సైన్య సాగర్ పథకం ప్రవేశపెట్టి తొలిసారిగా సంతకం చేసింది నిజాం అలీ ఖాన్. హైదరాబాద్ నవాబ్ బెంగాల్ టైగర్ వెల్లశ్రీ మైసూర్ టైగర్ టిప్పు సుల్తాన్. మైసూర్ టైగర్ టిప్పు సుల్తాన్ లైన్ ఆఫ్ ముంబై నేత. లైన్ ఆఫ్ ముంబై నేత. జమ్మూ కాశ్మీర్ సింహం షేక్ అబ్దుల్లా. ఆంధ్ర కేసరి లాలా లజపతి సారీ రఘుగిరి ప్రకాశం పద్. పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్. లైన్ ఆఫ్ ముంబై ఫిరోజ్ఖాన్ మేత. అవనిసింహ ఎదురు సింహం చుట్టూ కలదు. అస్సాం కేసరి అంబికారాయ్ చౌదరి. అంబికారాయ్ చౌదరి.